హాయ్ అండి, వెల్కమ్ టు థిరు అకాడమీ. ఇవాళటి మన వీడియో వచ్చేసి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ నుంచి ఈమెయిల్ ఎలా సెండ్ చేయాలి అని చెప్పని అనేసి ఒకసారి చూద్దాం. మీకు ఈ వీడియో చేస్తానని ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. ఓకే, దానికోసం నేను వచ్చేసి ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ డిపెండెన్సీస్ వచ్చేసి మెయిల్ జావా మెయిల్ సెండర్ డిపెండెన్సీని యాడ్ చేస్తున్నాను. ఓకే ఫైన్, ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఎస్, ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, దీనికి సంబంధించి మనం కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. ప్లస్ దానికంటే ముందు కూడా మనకి డిపెండెన్సీస్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాము ఈ ప్రాపర్టీస్ ఏమి యాడ్ చేయాలి అనేది చెప్తాను. ఎస్, మనకి ప్రాపర్టీస్ వచ్చేసి ఈ ప్రాపర్టీస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. మనము మెయిల్ వచ్చేసి ఎస్ఎంటీపీ సర్వర్ ద్వారా మనం సెండ్ చేస్తాము. సో మెయిల్ హోస్ట్ వచ్చేసి smtp.gmail.com యూజ్ చేస్తాము. పోర్ట్ వచ్చేసి 587. యూజర్ నేమ్ వచ్చేసి మనం ఏ మెయిల్ నుంచి అయితే సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ మెయిల్ ఇస్తాము. ఓకే, ఈ పాస్వర్డ్ అనేది మనకి మెయిల్లో ఎంటర్ అయినప్పుడు వస్తుంది. నేను ఎలాగో చెప్తాను. ఓకే, ఇక్కడ spring.mail.properties.mail.smtp.art వచ్చేసి ట్రూ తీసుకుంటున్నాము. ప్లస్ అలాగే smtp.starttls.enable వచ్చేసి ట్రూ తీసుకుంటాము. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ ఎలా అని చెప్పననేసి ఎలా వస్తుంది అని చెప్పననేసి ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ జీమెయిల్ లాగిన్ అయి ఉన్నాను. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్. ఓకే, ఈ గూగుల్ అకౌంట్ ఓపెన్ అయింది కదండి. ఇక్కడ దాని మీద మేనేజ్ అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు, ఓకే సెక్యూరిటీ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ అయి ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా అకౌంట్కి. ఓకే, ఇక్కడ యాప్ పాస్వర్డ్స్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ సెలెక్ట్ యాప్ అంటుంది. నేను ఒక అదర్ తీసుకుంటున్నాను. అప్లికేషను యాప్ నేమ్ వచ్చేసి స్ప్రింగ్ బూట్ మెయిల్ డెమో అని చెప్పననేసి తీసుకుంటున్నాను. ఓకే, స్ప్రింగ్ బూట్ ఈమెయిల్ డెమో తీసుకుందాం. ఓకే, స్ప్రింగ్ బూట్ ఈమెయిల్ డెమో జనరేట్ అని చెప్పని క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి పాస్వర్డ్, యాప్ పాస్వర్డ్ ఇక్కడ వచ్చింది కదండి. ఈ పాస్వర్డ్ని మనం అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వచ్చేసి పాస్వర్డ్ తీసుకొని ప్రొవైడ్ చేసేసాం. ఓకే ఫైన్, సేవ్ చేసిద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము యాక్చువల్ కోడింగ్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మెయిన్ అప్లికేషన్ ఉంది కదండి, సో మెయిన్ క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనం ఒక సర్వీస్ క్లాస్ని ఒకటి తీసుకుందాం. జావా మెయిల్ సర్వీస్ అని చెప్పని అనేసి ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం. ప్యాకేజ్ వచ్చేసి com.thiru.academy.service అని చెప్పని అనేసి తీసుకుంటున్నాను. క్లాస్ వచ్చేసి మెయిల్ సర్వీస్ అని చెప్పని అనేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఈ మెయిల్ సర్వీస్లో వచ్చేసి ఇప్పుడు జావా మెయిల్ సెండర్ అని చెప్పని అనేసి క్లాస్ ఉంటుంది, దాన్ని ఆటో వైర్ చేద్దాం. ఓకే, ఆటో వైరింగ్, ఆటో వైర్డ్. ఓకే, ప్రైవేట్ జావా మెయిల్ సెండర్ డిపెండెన్సీని యాడ్ చేస్తున్నాను. మెయిల్ సెండర్, ఓకే, దెన్ మెథడ్ క్రియేట్ చేద్దాం. సెండ్ మెయిల్ అని చెప్పని అనేసి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ సెండ్ మెయిల్. ఓకే, దీనికి వచ్చేసి పారామీటర్స్ ఏం పాస్ చేస్తామంటే టూ అడ్రస్, సబ్జెక్టు, బాడీ, ఈ త్రీ తీసుకుంటున్నాను నేను. ఓకే, స్ట్రింగ్ బాడీ ఆర్ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుందాం, నెక్స్ట్ బాడీ తీసుకుందాం. ఓకే, త్రీ పారామీటర్స్ని పాస్ చేసాం. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎలా రాయాలి అంటే మనకి ఒక క్లాస్ ఉంటుంది. ఏంటిది అది అంటే సింపుల్ మెయిల్ మెసేజ్ అని చెప్పననే క్లాస్ ఉంది. ఆ క్లాస్ యూజ్ చేసుకొని మనము టూ సబ్జెక్ట్ని ఎలా సెట్ చేయాలి, బాడీని ఎలా సెట్ చేయాలి అని చెప్పననేసి ఒకసారి చూద్దాం. సింపుల్ మెయిల్ మెసేజ్, సింపుల్ మెయిల్ మెసేజ్, ఎస్, మెసేజ్ ఈక్వల్ టు న్యూ సింపుల్ మెయిల్ మెసేజ్. ఓకే, మెసేజ్ డాట్ సెట్
టూ వచ్చేసి టూ అడ్రస్, మెసేజ్ డాట్ సెట్ సబ్జెక్ట్ 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 మెసేజ్ డాట్ సెట్ టెక్స్ట్ బాడీని సెట్ చేయాలి కదండి. సో టెక్స్ట్ సారీ సెట్ టెక్స్ట్ వచ్చేసి బాడీ అని చెప్పాననే సెట్ చేస్తున్నాను. అవే కాకుండా మనకి డిఫరెంట్ సెట్ మెథడ్స్ ఉన్నాయి డేట్ సెట్ చేయడానికి. అవన్నీ సెట్ బీసీసీ సీసీలో వేరే వాళ్ళకి పంపించాలంటే అట్లా, ఫ్రమ్, రిప్లై టు, సెండ్, డేట్ ఇట్లా, ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే నేను ఈ త్రీ మాత్రమే సెట్ చేస్తున్నాను. ఓకే, ఎస్, ఇప్పుడు ఆ త్రీ సెట్ చేసాం కదండి. ఇప్పుడు సింపుల్ మెయిల్ సెండర్ డాట్ మెయిల్ సెండర్ డాట్ సెండ్ మెసేజ్ దెన్ ఓకే ఫైన్. ఇప్పుడు వచ్చేసి ఈ మెయిల్ సెండర్ మెయిల్ సర్వీస్ని ఇక్కడ డిపెండెన్సీ యాడ్ చేద్దాం. ఎట్ ద రేట్ ఆటోవర్డ్ మనకి లింకేజ్ కావాలి కదండి మెయిన్ క్లాస్ నుంచి మెయిల్ సర్వీస్కి. సో దానికోసం సర్వీస్ మెయిల్ సర్వీస్ మెయిల్ సర్వీస్ డిపెండెన్సీగా యాడ్ చేసాం. దెన్ ఆ మెథడ్ని ఎలా కాల్ చేయాలి ఈ త్రూ మెయిల్ సర్వీస్ డిపెండెన్సీ ద్వారా అంటే చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఒక మెథడ్ రాద్దాం. ఓకే, పబ్లిక్ సెండ్ మెయిల్ అనే మెథడ్ రాద్దాం. ఓకే, పబ్లిక్ వాయిడ్ సెండ్ మెయిల్ ఆల్రెడీ అక్కడ రాసాం కదండి. సో ట్రిగ్గర్ మెయిల్ రాద్దాం. ట్రిగ్గర్ మెయిల్ ఈ మెథడ్కి వచ్చేసి పారామీటర్స్ మనం ఏం పాస్ చేయక్కర్లేదు. ఓకే, జస్ట్ ఇక్కడ నుంచి మెయిల్ సర్వీస్ అనే డిపెండెన్సీని యాడ్ చేసాం కదండి. ఇక్కడ మెయిల్ సర్వీస్ డాట్ సెండ్ మెయిల్ అని చెప్పని అనేసి పారామీటర్స్ పాస్ చేద్దాం. టూ సబ్జెక్ట్ బాడీ, టూ ఎవరికి పాస్ చేయాలి, టూ అనేది వేరే ఈమెయిల్ ఐడి పాస్ చేస్తాను. ఓకే ఓకే, టూ ఈమెయిల్ అనేది ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నాను, ప్లస్ సబ్జెక్ట్ వచ్చేసి స్ప్రింగ్ డెమో అని చెప్పని అనేసి ప్రొవైడ్ చేస్తున్నాను. బాడీ వచ్చేసి స్ప్రింగ్ బూట్ ఈమెయిల్ ట్యూటోరియల్ అని చెప్పని అనేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ లింకేజ్ అయితే ప్రొవైడ్ చేసాము కానీ ఇది ట్రిగ్గర్ అవ్వాలి కదండి. సో దానికోసం ఒక లిజనర్ని తీసుకుంటాం. ఆ లిజనర్ ఏంటి అంటే, వన్ సెకండ్ ప్లీజ్, వేరే కాల్ వస్తుంది. ఎస్, లిజనర్ యూస్ చేస్తామని చెప్పినాను కదండి. లిజనర్ ఏంటంటే ఈవెంట్ లిజనర్, ఈవీఎన్టి ఈవెంట్ లిజనర్. ఓకే, దానికి పారామీటర్గా వచ్చేసి అప్లికేషన్ రెడీ ఈవెంట్, అప్లికేషన్ రెడీ ఈవెంట్ ఆర్ఏ ఈవై అప్లికేషన్ రెడీ ఈవెంట్ దాట్ క్లాస్ ఆబ్జెక్ట్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూద్దాం ఇక్కడ నుంచి. ఓకే, రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఎస్, మనకి ఎక్సెప్షన్ వచ్చింది, ఏంటిదో చూద్దాము. అప్లికేషన్ ఫెయిల్డ్ టు స్టార్ట్ మెయిల్ సర్వీస్. ఓకే, యాక్షన్ కన్సిడర్ డిఫైనింగ్ ది బీన్ ఆఫ్ టైప్ మెయిల్ సర్వీస్ అండ్ యువర్ కాన్ఫిగరేషన్స్. ఓకే, వన్ సెకండ్, మనం ఇక్కడ మెయిల్ సర్వీస్కి అట్ ద రేట్ సర్వీస్ అని చెప్పాను అనే యానోటేషన్ యాడ్ చేయలేదు మనం, ఫర్గట్. ఓకే, యాడ్ చేసాం, ఒకసారి రన్ చేద్దాము. ప్రాపర్టీస్ అన్నీ ప్రొవైడ్ చేసేసాము. ఓకే, దెన్ ఫైన్, ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాము. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ అనేది రన్ అయింది, స్టాప్ అయింది. ఒకసారి చెక్ చేద్దాం మెయిల్కి వెళ్ళి. ఎస్, చూడండి మెయిల్, ఇదిగోండి మెయిల్ వచ్చింది. నేను ఫ్రమ్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేశాను, సబ్జెక్ట్ వచ్చేసి స్ప్రింగ్ డెమో ప్రొవైడ్ చేశాము, బాడీ వచ్చేసి స్ప్రింగ్ బూట్ ఈమెయిల్ ట్యూటోరియల్ అని చెప్పని ప్రొవైడ్ చేశాం. ఓకే, ఈమెయిల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ అప్లికేషను అటాచ్మెంట్ని ఎలా సెండ్ చేయాలో చూద్దాం. ఓకే, సారీ, నెక్స్ట్ అప్లికేషన్ కాదు, సేమ్ ఈ అప్లికేషన్లోనే ఇంప్లిమెంట్ చేద్దాం.
ఓకే. ఇక్కడ వచ్చేసి ఒక సిస్ అవుట్ రాద్దాం. సిస్ అవుట్ మెయిల్ సెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సేమ్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, మోడిఫై చేద్దాము అటాచ్మెంట్కి. ఓకే, సెండ్ మెయిల్ విత్ అటాచ్మెంట్ అని చెప్పని అనేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ మెథడ్ వచ్చేసి ఇక్కడ నుంచి కాల్ చేస్తాం. సేమ్ ఏదైతే ఈ మెథడ్ నుంచి కాల్ చేసామో ట్రిగ్గర్ ఈమెయిల్ దగ్గర నుంచి, ఇది కూడా అలా సేమ్ అలానే కాల్ చేస్తాము. ఓకే, మెయిల్ సర్వీస్ డాట్ సెండ్ మెయిల్ విత్ అటాచ్మెంట్. ఇక్కడ మనం అటాచ్మెంట్ కూడా తీసుకుందాం, 4 తీసుకుందాం. ఓకే, సేమ్ దీంట్లో ఏవైతే తీసుకున్నాను అవే తీసుకుంటున్నాను. 4th వచ్చేసి అటాచ్మెంట్ ప్రొవైడ్ చేద్దాం. ఓకే, అటాచ్మెంట్ ఎస్ ఇక్కడ చూడండి, అటాచ్మెంట్ ఇక్కడ లొకేషన్ ప్రొవైడ్ చేయాలి మనం. ఓకే, నేను ఇక్కడ దీలో జావా ఇంటర్వ్యూ డాట్ టిఎక్స్టీ ఉంది కదండి, సో దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లొకేషన్ జావా ఇంటర్వ్యూ డాట్ టిఎక్స్టీ ప్రొవైడ్ చేశాను. ఓకే, దెన్ ఇక్కడికి వెళ్ళేసి మెయిల్ సర్వీస్కి వెళ్ళేసి మనం 4th పారామీటర్ని పాస్ చేయాలి. ఇప్పుడు లేదు అనుకోండి ఎక్సెప్షన్ వస్తుంది. లొకేషన్ అటాచ్మెంట్ అని చెప్పనని ప్రొవైడ్ చేద్దాం. మరి లొకేషన్ బాగాలేదు కదండి. ఓకే, ఇక్కడ సింపుల్ మెయిల్ మెసేజ్ కాకుండా మనకి ఇక్కడ మై మెసేజ్ అని చెప్పనని ఉంటుంది, దాన్ని యూస్ చేద్దాం. మై మెసేజ్ మెసేజ్ ఈక్వల్ టు మెయిల్ సెండర్ డాట్ క్రియేట్ మై మెసేజ్. ఓకే, మెసేజ్ డాట్ ఎస్ ఇక్కడ మెసేజ్ డాట్ కాదు, ఇక్కడ మై మెసేజ్ కాకుండా ఇంకొక క్లాస్ ఉంటుంది, మై మెసేజ్ హెల్పర్ అని చెప్పనని ఉంటుంది. మై మెసేజ్ హెల్పర్ సెకండ్ వన్. ఓకే, హెల్పర్ ఈక్వల్ టు న్యూ మై మెసేజ్ హెల్పర్ ఆఫ్, ఇక్కడ పైనిచ్చాం కదండి మై మెసేజ్ కమా ట్రూ అని ప్రొవైడ్ చేస్తాం. మనకి అటాచ్మెంట్ ఉంది కదండి, సో సెండ్ చేయాలి, సో ట్రూ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెసేజ్కి సెట్ చేయం, హెల్పర్కి సెట్ చేస్తాం మనం. హెల్పర్ డాట్ సెట్ సబ్జెక్ట్ వచ్చేసి సేమ్ సబ్జెక్ట్ సెట్ టెక్స్ట్. ఒక్క నిమిషం, ఎక్సెప్షన్స్ వస్తున్నాయి. హెల్పర్ డాట్ సెట్ టెక్స్ట్, ఇక్కడ బాడీని పాస్ చేయాలి మనం సెట్ టెక్స్ట్ దగ్గర. ఓకే, సి ఫస్ట్ ఈ ఎక్సెప్షన్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. త్రోస్ డిక్లరేషన్, ఓకే, ఇది మెసేజింగ్ ఎక్సెప్షన్ని త్రోస్ చేస్తుంది. ఓకే, దెన్ ఫైన్, ఒకసారి చూడండి ఎక్సెప్షన్స్ పోయాయి. ఓకే, సెట్ సబ్జెక్ట్ సబ్జెక్టు టెక్స్ట్ వచ్చేసి బాడీ, ఇక్కడ సెట్ టూ వచ్చేసి టూ ప్రొవైడ్ చేయాలి. ఓకే, దెన్ ఇక్కడ మన మల్టిపుల్ మెంబర్స్కి కూడా ఎట్ ఏ టైం మనం పాస్ చేయొచ్చు సెట్. ఇక్కడ ఇంటర్నెట్ అడ్రస్ చూసారా, బీసీసి అరే టైప్ బీసీసీలో సేమ్, అలాగే టూలో కూడా మనం స్ట్రింగ్ అరేని పాస్ చేయొచ్చు మల్టిపుల్ మెంబర్స్కి ఎట్ ఏ టైమ్ సెండ్ చేసేటట్టు. ఓకే, సేమ్ అది ఇప్పుడైతే మల్టిపుల్ మెంబర్స్కి పంపించట్లేదు కాబట్టి సో నేను అది రిమూవ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనం అటాచ్మెంట్ పంపించాలి కదండి, సో దానికోసం మనకి ఒక క్లాస్ ఉంది. ఏంటిది అదంటే ఫైల్ సిస్టమ్ రిసోర్స్ ఉంది కదండి, మనం సిస్టమ్ నుంచి ఫైల్ని రీడ్ చేసుకోవాలి కదా, దానికోసం SYSTEM ఫైల్ సిస్టమ్ రిసోర్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ
ఫైల్ సిస్టమ్ రిసోర్స్. ఇక్కడ ఫైల్ని యాడ్ చేయాలి కదండి, సో న్యూ ఫైల్ ఆఫ్, ఇక్కడ పంపించాం కదండి అటాచ్మెంట్, సేమ్ దాన్ని పాస్ చేస్తాము. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఇంపోర్ట్ అయిపోయింది ఫైల్ క్లాస్ వచ్చేసి. ఇక్కడ దీన్ని యాడ్ చేయాలి మనం హెల్పర్కి. ఓకే, అదర్వైజ్ మనం రీడ్ చేసుకున్నాం కానీ తెలియదు కదండి, అటాచ్ చేయలేదు కదా. సో దానికోసం హెల్పర్ డాట్ యాడ్ అటాచ్మెంట్ ఆఫ్, ఇక్కడ ఫైల్ నేమ్ పంపించాలి, రిసోర్స్ డాట్ గెట్ ఫైల్ నేమ్ కమా రిసోర్స్ని పాస్ చేస్తాం. ఎస్ డన్ అండి, కోడ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం మెయిల్ సిస్ అవుట్ వచ్చి, దెన్ మెయిల్ సెండర్ డాట్ సెండ్ అనేది ఆల్రెడీ ఉంది, కామన్ కాపీ పేస్ట్ చేస్తాం కదా అందులో ఉంది. ఈ సిస్ అవుట్ అనేది జస్ట్ మోడిఫై చేద్దాం విత్ అటాచ్మెంట్ అని చెప్పానని రాద్దాం, మనకి డిఫరెన్షియేషన్ తెలియడం కోసం. ఓకే, దెన్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది, వాట్ ఈస్ దట్ యాడ్ త్రోస్ డిక్లరేషన్ యాడ్ చేయాలి కదండి. సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి అప్లికేషన్ని రన్ చేస్తున్నాను, రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. చూడండి, మెయిల్ సెంట్ ప్లస్ మెయిల్ సెంట్ విత్ అటాచ్మెంట్ రెండు సెంట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చింది, 2, 3, ఓ ఇక్కడ చూడండి అటాచ్మెంట్ వచ్చింది, జావా ఇంటర్వ్యూ డాట్ టీఎక్స్టీ, స్ప్రింగ్ బూట్ ఈమెయిల్ ట్యూటోరియల్, డిఫరెంట్. ఓకే, డిఫరెంట్ చెక్ చేద్దాం ఒకసారి. మనకి ఇక్కడ ఈమెయిల్లో సబ్జెక్ట్ అనేది డిఫరెంట్ ఇచ్చి చూద్దాం, సేమ్ ఇవ్వడం వల్ల మనకి కన్ఫ్యూజన్ ఉంది కదండి. స్ప్రింగ్ డెమో 1 ఇక్కడ 2 ప్రొవైడ్ చేస్తున్నాను, సబ్జెక్ట్ వచ్చేసి ట్యూటోరియల్ విత్ అటాచ్మెంట్. ఓకే ఫైన్, ఒకసారి రన్ చేసి చూద్దాం, రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఎస్ మెయిల్ సెంట్ విత్ అటాచ్మెంట్ 1 వచ్చింది, స్ప్రింగ్ బూట్ ఈమెయిల్ ట్యూటోరియల్ జస్ట్ స్ప్రింగ్ డెమో 1, అటాచ్మెంట్ చూడండి డెమో 2, మనకి అటాచ్మెంట్ కూడా ఓపెన్ అయిపోయింది. చూడండి జావా ఇంటర్వ్యూ డాట్ అటాచ్మెంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, నథింగ్ ఈజ్ దర్. ఓకే, దెన్ ఈ విధంగా మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ నుంచి ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. ఓకే, దెన్ మై నెక్స్ట్ ట్యూటోరియల్ ఏంటంటే ఈ ఈమెయిల్ సెండింగ్ ఈ కాన్సెప్ట్ని లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి స్ప్రింగ్ బూట్ ట్యూటోరియల్లో, ఒక సింపుల్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, దానికి ఎలా అటాచ్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్స్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.